గుడ్ మార్నింగ్ హైదరాబాద్ వెల్కమ్ టు అమ్మ చేసే కమ్మని వంటలు ఇవాళ మనం ఎంత టేస్టీగా స్వీట్గా అందరూ ఇష్టపడే గులాబ్ జామున్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇలా సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే ఎలా చేయాలో నేను ప్రొసీజర్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది ఎంత జ్యూసీగా ఇలా జ్యూస్ కూడా తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు మనకు స్వీట్నెస్ తెలుస్తుంది సో ఇప్పుడు పండుగ సీజన్ కదా కార్తీక మాసం సో అందరూ స్వీట్స్ చేసుకుంటూ ఉంటారు పౌర్ణమి కూడా దగ్గరలో ఉంది కాబట్టి అందరూ స్వీట్స్ చేసుకుంటూ ఉంటారు సో నేను అందుకే గులాబ్ జామున్ చేస్తున్నాను ఇలా స్వీట్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి చాలా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇలా చేస్తే సో ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం ఫస్ట్ మనం ఒక బౌల్ని తీసుకున్నాము మనం పౌడర్ కలుపుకోవడానికి నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ బదులుగా ఆశీర్వాద్ గులాబ్ జామున్ తీసుకుంటున్నాను రెండు ఏదైనా తీసుకోవచ్చు ఆశీర్వాద్ కానీ ఎంటీఆర్ కానీ ఒకే ప్రొసీజర్ ఉంటుంది అన్నింటికి కూడా సో మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అన్నది దానిపై బేస్ అయి ఉంటుంది నేనైతే ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను 500 grams ఇది సో ఈ 500 grams నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మొత్తము సో ఇది అంతా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత దీనికి దీన్ని వాటర్తో మనం మెల్లిగా కలుపుతూ చాలా జాగ్రత్తగా కలపాలి వాటర్ కానీ పాలతో కూడా కలుపుకోవచ్చు కాబట్టి నేను వాటర్తో మాత్రమే కలుపుతాను ఇప్పుడు సో ఏంటంటే వాటరు ఎక్కువ తీసుకోదు ఇది చాలా తక్కువ తీసుకుంటుంది కాబట్టి వాటర్ని మనం జాగ్రత్తగా లైట్గా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఎంతవరకు కావాలో అంత తెలుస్తుంది సో అలా కొంచెం కలుపుకోండి ఫస్ట్ కావాల్సినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవడం బెటర్ ముందుగా ఇలా ముద్దగా చేసుకోవాలి అంటే చేతికి మనం తీసుకోగలగాలి అలా చేసుకుంటే ముద్దగా వస్తుంది సో ఇలా వచ్చిన పిండిని ఒక 10 minutes మనం పక్కన పెట్టచ్చు సో నేనైతే ఇప్పుడే చేస్తున్నాను సో ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని మీ ఇష్టం అండి పెద్దదైనా చేయొచ్చు చిన్నగా అయినా చేయొచ్చు సో నేనైతే కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నాను సో ఆ సైజు చేసి పెట్టుకొని రౌండ్గా చేసుకొని కొంచెం మధ్యలో ఒత్తేస్తే కొంచెం అంటే ఆయిల్లో వేగడానికి వీలుగా ఉంటుంది అలా చేయాలి అలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట అలా మధ్యలో అలా అనడం వల్ల ఆయిల్లో వేగుతుంది మంచిగా అంతా బౌల్ మొత్తం వేగుతుంది సో అలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఫ్యాన్ హీట్ అయ్యాక దాంట్లో మనం ముందుగా మెజర్ తీసుకోవాలి షుగర్ని 500 grams వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ ప్రకారము షుగర్ 800 grams తీసుకోమని చెప్పారు నేను మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ తీసుకున్నాను 800 grams మేము షుగర్ తక్కువ పడతాం కాబట్టి కొంచెం తక్కువే తీసుకున్నాను సో ఇది అప్రాక్సిమేట్లీ 800 grams తక్కువే ఉంటుంది సో దీనికి కొంచెం వాటర్ మనం మెల్ట్ అవ్వడానికి మాత్రమే సరిపడా వాటర్ అంటే దాన్ని మునిగే వరకు వాటర్ని యాడ్ చేసిన తర్వాత కరిగుతుంది కరిగిన తర్వాత మనం పక్కన పెట్టచ్చు సో ఈలోపు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మనం చేసిన ఉండలని డీప్ ఫ్రై చేసుకొని ఈ ఉండలని తీసుకెళ్ళి మనము ఆ షుగర్ షిరప్లో మనం కొద్దిసేపు ఉంచాలి ఒక 1/2 hour 1 hour ఉంచిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇలా వస్తుంది చాలా స్వీట్గా సాఫ్ట్గా ఉన్న గులాబ్ జామున్ రెడీ థ్యాంక్ యూ